ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి దివ్యమైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు, మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొదట నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరంతా ఎంతో శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఒక న్యూ బుక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటది? మార్కు సువార్త. మార్కు సువార్తని మనం ప్రారంభించడానికి ముందు మార్కు యొక్క జీవిత చరిత్ర ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇతను పూర్తి పేరు జాన్ మార్క్. పూర్తి పేరేంటి? జాన్ మార్క్. ఈ జాన్ మార్క్లో నుంచి మనము చూడబోయే అంశం ఏంటంటే, పడినవారు తిరిగి లేవకుందురా. సో 3 పాయింట్స్. నెంబర్ 1, జాన్ మార్క్ పిలుపు, కాల్. పాయింట్ 2, జాన్ మార్క్ పారిపోవుట. పాయింట్ 3, నిష్ప్రయోజకుడైన ఈ జాన్ మార్క్ ప్రయోజకుడుగా మారుట. నెంబర్ 1, పిలుపు, పిలవబడినవాడు జాన్ మార్క్. 2, పారిపోయినవాడు. 3, ప్రయోజకుడుగా మారినవాడు. ఇలా కూడా చెప్పుకోవచ్చు, పిలవబడినవాడు, పడిపోయినవాడు, తిరిగి లేచినవాడు. సో పాన్ యాక్షన్ మీద రైన్స్ ఆ సీక్వెన్స్ బాగుంటుందని అలా చెప్పాను. చెప్పండి, పిలవబడినవాడు, పారిపోయినవాడు, ప్రయోజకుడుగా మారినవాడు. ఓకే, సో ప్రేయర్ చేసుకుందాం. ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకోవాలి. మీరేమని కోరుకోవాలి? ప్రభు, నా మనస్సు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేటట్టు సహాయము చేయని మీరు చేసుకోండి మనసులో. ఓకేనా? ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వచ్చాము స్వామి. మేము ఏమై ఉన్నామో నీ కృపై ఉన్నాము నాయన. బ్రతికినా చనిపోయినా నీ కొరకే నాయన. నీవే మా ప్రాణం, మా జీవం, మా సర్వమై ఉన్నావు ప్రభు. మీరు తప్ప మాకెవరున్నారు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. దేవా, నీవే మా సర్వం, మా ప్రాణం, మా ఆధార శీల. ఈ దినమున మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఓదార్చి నీ కోసము మమ్మల్ని బ్రతికించమని, నీ వాక్కుల చేత మాకు జీవం పోయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఈ జాన్ మార్క్ జీవిత చరిత్రలో పాయింట్ 1, పిలవబడినవాడు. అంతియోకయ అనే సంఘములో సంఘస్థులు యెరూషలేములో ఉన్న పేద సంఘానికి సందాను పోగు చేసి వారికి పంపదలిసి పౌలు బర్నబా చేత ఈ డబ్బులను పంపడం జరిగింది. వీళ్ళు యెరూషలేముకు వెళ్ళి ఆ పరిచర్య చేసి, అంటే వారు అంతియోకయ సంఘస్థులు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ పేద సంఘానికి పంచిపెట్టి అది వారు చేసిన పరిచర్య. తిరిగి వస్తూ ఉండగా జాన్ మార్క్ని వెంటబెట్టుకొని బయలుదేరారు. అది సందర్భం. ఎక్కడుంది ఈ మాట? అపొస్తల కార్యం 12:25 ఉంది మాట. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత. ఏ పరిచర్య? అంతియోకయ సంఘస్థులు పంపిన డబ్బులు యెరూషలేములో పంచిపెట్టే పరిచర్య పూర్తి చేసి మార్కు అను పేరు గల యోహాను. వినండి, అంటే సర్వసాధారణంగా ఈ రోమా పట్టణములో, ఆ ప్రాంతంలో రోమా ప్రభుత్వం కింద ఉన్న ప్రజలు యూదులు 2 నామాలు కలిగి ఉంటారు. ఒకటి రోమా నామము, ఇంకొకటి ఎబ్రీ నామము. రోమా నామము మార్కు, ఎబ్రీ నామము జాన్, యహోను. సో అందుకే పౌలు కూడా సౌలు,
పౌలు మనం తెలియక సౌలు పౌలుగా మారడని చెప్పుకుంటాం. నోనో, రెండు పేర్లు ఫస్ట్ నుంచి ఉన్నాయి ఆయనకి, మధ్యలో ఏమి రాలా ఈ పేర్లు. కాకపోతే మనం ఎవరో ఏదో విని అలా చెప్పేసుకుంటున్నాము సౌలు పౌలు అయ్యాడన్నో. వీళ్ళకి సర్వసాధారణంగా వస్తున్న పేర్లు అంటే రెండు ఉంటాయి. మీకులో కూడా చాలామందికి రెండు పేర్లు ఉన్నాయి, పెట్టుకుంటారు కదా, రెండు పేర్లు పెట్టుకుంటారు. అంతా పిలవలేక మనం ఏం చేస్తాము, చిన్నోడో కన్నోడో బుజ్జోడో సొంటి ఏదో ఒకటి పిలుస్తాం అనమాట. ఇంకేం చేస్తాం అంత పెద్ద పేరు పిలవలేక అన్నట్టు. సో ఒరిజినల్గా ఇతని పేరు జాన్ మార్క్. సో ఇది ఒకే పేరు, బట్ రెండు నామాలు ఎందుకు ఉంటాయి అంటే ఒకటి రోమానామం ఇంకొకటి ఎబ్రీ నామం. ఆ విధంగా ఈ పేరు పెట్టబడింది. సో ఈ జాన్ మార్క్ అనే వ్యక్తిని ఆ సందర్భంలో పిలిచారు. ఎందుకు పిలిచారు అది ప్రశ్న. అమ్మ, 13:4 ఎందుకు పిలిచారు? బైబిల్ చూస్తున్నారు అందరూ, 13:4 రీజన్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ జాన్ మార్క్ను పిలిచారు ఈ పౌలు బర్నబా? ఓకే, 13:4 అపోస్తల కార్యం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండెను. పర్పస్ తెలిసిపోయింది ఇప్పుడు మీకు. ఈ జాన్ మార్కుని పిలిచిన ఉద్దేశము దేనికంటే పరిచర్య చెయ్యడానికి. అమ్మ వినాలి, జాన్ మార్కును ఎందుకు పిలిచారు? పరిచర్య చెయ్యడానికి. ఏ పరిచర్య? వాక్యం చెప్పడం కూడా పరిచర్యే. కాదు కాదు, ఈయన పిలువబడిన పరిచర్య వాక్యము చెప్పే సేవకులకు చేసే పరిచర్య. నోట్ దిస్ పాయింట్. నేను నా చిన్నప్పుడు పాస్టర్కి కాళ్ళు కూడా వచ్చాను. పరిచర్య, వాళ్ళు అలిసిపోయి కొండల్లో తిరిగితే వాళ్ళ సంచులు మోసాను, వాళ్ళ చెప్పులకి ఏమంటారు తుడిచాను, ఇవన్నీ చేశాను. అది పరిచర్య. అర్థం, మిమ్మల్ని చేయమని కాదు, డోంట్ మిస్ అండర్స్టాండింగ్, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. ఓకే, సో అట్లాంటి పరిచర్య సేవకులకి హెల్ప్గా ఉండడానికి, సేవకులకి సహకారిగా ఉండడానికి, వాళ్ళకి టయానికి ఫుడ్ పెట్టడానికి, వారికి మంచి చెడ్డ చూడడానికి, ఇలాంటి పరిచర్యకు పిలువబడ్డాడు ఈయన. మీరు ఇలాంటి పరిచర్య చేస్తారా? చేపలెత్తడము, ఓడవడము, ఇలాంటి పరిచర్య. ఇదేంటి పాస్టర్ గారు, మరి అంత చీప్గా ఉన్నాను నేను. మీకు తెలుసా, కొన్ని సంఘాల్లో ఏమండి, డాక్టర్స్ వచ్చి వాళ్ళు మరీ చెప్పి చర్చిలో ఉన్న బాత్రూంలను క్లీన్ చేసిపోతారు. మరి వాళ్ళ పేరు రాయించుకొని లిస్టులో, సార్ ప్రతి సండే ముందు అంటే సాటర్డే వచ్చి వాళ్ళు బాత్రూంలు క్లీన్ చేసేవారు వాళ్ళు డాక్టర్స్. ఒక మాట ఉంది బైబిల్లో, మీకు తెలుసా, ఎవడైనను గొప్ప వాడు కాగోరిన ఎడలవాడు పరిచారకుడై ఉండవలేను. మీరు అనుకోవచ్చు, ఏముందలే పాస్టర్ గారు, ఆయన పరిస్థితిని బట్టి అలా లొంగిపోయి వచ్చాళ్లే, అదే గొప్పవాడైతే వస్తాడా? ఇప్పుడు చెప్తానండి, దిమ్మ తిరిగిపోద్ది ఇక మీకు. ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు, చెప్తాను వినండి. 1, ఇతను పడుచువాడు. మార్కు సువార్త 14:51 మనము చదివితే, తన దిగంబర శరీరమును పై నారబట్ట ధరించిన పడుచువాడు అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 14:51 ఆ మాట ఉంటుంది. చూసారా అందరూ, చూసారా మాట, చూసారా, చూడండి మార్కు సువార్త 14:51 నేను చెప్పిన మాట ఉందా? తన దిగంబర శరీరముపై నారబట్ట ధరించుకొని ఉన్న పడుచువాడు. పడుచువాడు అంటే ఇంచుమించు 14 నుండి 16 సంవత్సరముల వయసు గల వీడు గలవాడు. అంటే ఆ వయసు, ఏ వయసు మీరు చెప్పండి, ఇంటర్మీడియట్ అంటారు, ఏ వయసు అది? ఇక ఆ వయసు అంటే ఈ మాట వినని వయసు, లెక్క చేయని వయసు. ఆ టైంలో మనం పిల్లలకి, రే నువ్వు అట్టుండాలరే, నువ్వు ఇట్టుండాలరే, అలా చేయాలరే, ఇలా చేయాలంటే, ఉండు మమ్మీ, ఉండు డాడీ, ఈ వయసు ఉరకలెత్తే వయసు, నన్ను వదిలేయి, నన్ను ఆడుకొని, నన్ను ఎంజాయ్ చేయి అనే రోజులు. ఏనా వస్తమే కదా, అటువంటి వయసులో ఈయన ఈ పరిచర్యకి పిలిస్తే ఆగు చాలు గాని నేనేదో ఉరికానా మీకు అన్నాడండి? అలా అనలేదు.
అంటే ఆ వయసులో, అంటే ఆడుకునే వయసులో, ఎంజాయ్ చేసే వయసులో, తన శరీర ఇచ్ఛలు తీర్చుకునే వయసులో వాటిని చంపుకొని సేవకుల మధ్య సంఘములో పరిచర్య చేయడానికి, ఉపచారం చేయడానికి ఇతను పిలువబడిన వ్యక్తి. పాయింట్ వన్. పాయింట్ టూ, ఈ వ్యక్తి అక్కడే ఉన్న 51వ వచనంలో ఏ బట్ట ధరించాడట? నారబట్ట. నారబట్ట అంటే ఏంటో తెలుసా మీకు? లినిన్ వస్త్రము. బాబోయ్, అంత కాస్ట్లీ బట్ట ధరించాడు ఆయన. ఎస్, అంటే ధనికుడ కుటుంబములో పుట్టిన వ్యక్తినా? రిచ్ మ్యాన్. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, అంత గొప్ప ధనికుడ కుటుంబంలో పుట్టి పాస్టర్ గారికి చెప్పులు పాలిచ్చేస్తారా? ఆలోచించండి, ఒకసారి ఊహించండి. అంటే ఎటువంటి పరిచర్యకు పిలువబడ్డాడు? ఒకటి, యుక్త వయస్సు అనగా పడుచువాడు అనగా మంచి ఆడుకొని ఈ శరీర సంబంధంగా ఆశలు కోరికలు తీర్చుకునే వయసులో పిలువబడ్డాడు. రెండు, గొప్ప ధనికుడు కుటుంబము అంటే ఆయన ధరించినటువంటి వస్త్రము లినిన్ వస్త్రము. సో అది చాలా కాస్ట్లీ. ఒకరోజు ఒక సహోదరి, అన్నయ్య నీకు బట్టలు తీయాలి అన్నది. నేనేమనుకున్నా, నేను చాలా సింపుల్గా తీసుకుంటా బట్టలు, ఏదో 1,000 రూపాయల్లో 500 అనుకున్నా. తీరా చూస్తే ఒక్క షర్ట్ బిట్ 3,000. బాబు మతిపోయింది నాకు. నానా, ఓన్లీ షర్ట్ బిట్ అంటే మీటరు 2,000. నానా వింటున్నారా? లినిన్ చాలా కాస్ట్లీ క్లాత్. అది అటువంటి క్లాత్ అప్పుడు వేసుకున్నాడు ఆయన, ఇప్పుడు వేసుకోవడం కాదు. మిమ్మల్ని వేసుకోమని చెప్పట్లా, డోంట్ మిస్ అండర్స్టాండింగ్. అంటే అంత డబ్బు ఉన్నాళ్ళు వాళ్ళు. అంత గొప్ప ధనికుడు కుటుంబంలో పుట్టాడు ఈ అబ్బాయి, జాన్ మార్క్. ఏమండి, ఇంకా విషయం చెప్పనా మీకు? యేసయ్య చివరి టైంలో, అంటే ఇక మరణానికి వెళ్ళేటప్పుడు, ఇదిగో మేడ గదిలో పస్కాను సిద్ధపరచమని శిష్యులకు చెప్పాడు. ఒక ఆయన వస్తాడు కడవెత్తుకుని, ఆయనకి చెప్పండి, ఆయన ఎవరో తెలుసా? జాన్ మార్క్ డాడీ. ఆ మేడగది ఎవరో తెలుసా? జాన్ మార్క్ వాళ్ళదే. అంటే అప్పుడే వాళ్ళకి మేడ ఉంది. అంటే ఆ దినాల్లో ఫస్ట్ ఫ్లోర్ పైన ఇంకొక ఇల్లు ఉంది. అంటే ధనికులు, రిచ్ ఫ్యామిలీ. ఎస్, ఎస్, అటువంటి కుటుంబంలో పుట్టిన ఈ జాన్ మార్క్ దేనికి పిలువబడ్డాడు? పరిచర్య చేయడానికి. చాలామందిది చాలా చులకనగా, చాలా తక్కువగా ఎంచి, నేనా నాకా అనే ఫీలింగ్ వస్తుంది. నీకు తెలుసా ఇటువంటి పరిచర్యకు ఎంత ఫలితం ఉందో, ఇటువంటి పరిచర్యకు ఎంత బహుమానం ఉందో మీకు తెలుసా? యేసయ్య అన్నాడు, ఇదిగో వీరు నా పేరట చేర్చుకొని వీళ్ళకి గిన్నెడు నీళ్ళిస్తే వారికి రాబలసిన ఫలము పోగొట్టుకోరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమి వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. పరిచర్యకు ఎంత బ్లెస్సింగ్ ఉంది, పరిచర్యకు ఎంత ఆశీర్వాదం ఉంది. అంతేకాదు, మీకు తెలుసా ఆది సంఘములో వీళ్ళింట్లోనే సంఘం ఉండేది. ఆ దినాలు చర్చిలు లేవు, ఆ దినాల్లో చర్చి బిల్డింగ్స్ లేవు. ఇళ్లలోనే కూడుకొని ఆరాధన జరిగించేవారు జెరూషలేములో మొదటి ఆది సంఘము యొక్క షెల్టర్ చర్చి ఎక్కడంటే మార్కు ఇల్లు. ఎలా ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? చెప్పనా? మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం ప్రకారం జాగ్రత్తగా థింక్ చేస్తే, శరసాల్లో నుండి పేతురు వచ్చి తలుపు తట్టిన ఇల్లు జాన్ మార్కుదే. గుర్తుందా మీకు? రాత్రి శరసాల్లో ఉన్నాడు కదా, దేవదూతలు లేపి తీసుకొని బయటికి వచ్చారు కదా. నేరుగా వచ్చి తలుపు తట్టినప్పుడు ఒక అమ్మాయి ఏమన్నది? ఇది పేతురు స్వరము అని చెప్పలేదా? చిన్నది, అర్థమైందా? ఆ ఇల్లు ఎవరిది? అప్పుడు ఏం చేస్తున్నారు లోన? బిలీవర్స్ ప్రేయర్ చేస్తున్నారు. ఆ ఇల్లు ఎవరిది? జాన్ మార్క్ది. పస్కా లాస్ట్ పస్కా భుజించిన మేడగది ఎవరిది? జాన్ మార్క్ది. ఆయన ధరించిన లినిన్ వస్త్రం ధనికుడు కుటుంబంలో పుట్టాడడానికి నిదర్శనం. ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన జాన్ మార్క్ ఏం చేస్తున్నాడండి? సేవకులకి సేవ చేస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని చెప్పాను?
ఇప్పుడు మూడోది చెప్తాను వినండి. నెంబర్ 3, త్యాగ హృదయం కలిగిన వాడు. జాన్ మార్క్ ఎవరు? త్యాగ హృదయం. ఏంటా త్యాగ హృదయం? తెలుసా మీకు ఆ త్యాగ హృదయం ఏంటో? చెప్తాను వినండి. ఈయన లేవి గోత్రానికి చెందినవాడు. లేవీలు దేవాలయంలో ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య బాధ్యతలు దేవుడు నిర్ణయించాడు. కొందరు యాజకులు, కొందరు ప్రధాన యాజకులు, కొందరు అక్కడున్న సామాగ్రిని మోసేవాళ్ళు, కొందరు పరిచేవాళ్ళు, కొందరు గుడారం ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు. ఇట్లా రకరకాల పరిచర్యలు లేవీలకు ఉన్నాయి. బట్ ఈయనకి ఏ పరిచర్యో తెలియదు. బట్ ఆ వయసులో వంతు వచ్చింది, ఈయన పరిచర్య చేసే వంతు వచ్చింది ఈయనకి. కానీ ఆ పరిచర్య చేసే ఇష్టం ఈయనకి లేదు. వై? అప్పటికే యేసు ప్రభుని నమ్మేశాడు జాన్ మార్క్. ఎట్లా నమ్మాడు? ఏ విధంగా నమ్మాడు జాన్ మార్క్ యేసు ప్రభుని? వాళ్ళ ఇంట్లో ఏమున్నది? సంఘం. అంటే ఆ సంఘస్థులు సాక్ష్యాలు చెప్తూ ఉంటే, ఆ సేవకులు బోధ చేస్తూ ఉంటే, ఆ ఊళ్ళో ఇలా జరిగిందట, ఈ ఊళ్ళో ఇలా జరిగిందంట, వాళ్ళు దేవుని కోసం ప్రాణం పెట్టారంట, వాళ్ళు రక్షింపబడ్డారంట, వాళ్ళు ఏడవబడ్డారంట, వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారట, ఓ దేవుని యొక్క మరణ పునరుద్ధాన జీవం వాళ్ళని రక్షించిందట అని సాక్ష్యాల మీద సాక్ష్యాలు, ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఆ బాబు ఆ ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లో గల తిరుగుతూ ఒక చెవిన ఆ బోధ వింటూ 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 ఎట్ట కెలకు యేసు ప్రభుని అంగీకరించాడు జాన్ మార్క్. ఏమండి? అందుకే కాబోలు దేవుడు టీవీల ద్వారా, టెలివిజన్ల ద్వారా కదా, ఇంటింటి సువార్త ద్వారా కదా, కరపత్రికల ద్వారా ఏమనిపిస్తున్నాడు? వాక్యం ఎప్పుడైనా, ఎచ్చటైనా, ఎక్కడైనా, ఏ విషయములైనా నువ్వు పట్టబడి దేవుని వైపుకు తిరగాలని. ఆ విధంగా జాన్ మార్క్ యేసు ప్రభుని అంగీకరించిన కారణం చేత దేవాలయములో పరిచర్య చేయడం ఈయనకి ఇష్టము లేదు. వై? ఆ ఆచారాలు మనిషికి రక్షణ ఇవ్వవు, కర్మకాండాలు మనిషికి రక్షణ ఇవ్వవు, ధర్మశాస్త్రమైన ఆచారాలు మనిషికి రక్షణ ఇవ్వవు, మనిషి స్వనీతి మనిషికి రక్షణ ఇవ్వదు. మనిషి రక్షణ యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము అను జీవము ద్వారానే మనిషికి రక్షణ కలుగుతుంది. ఇది స్పెసిఫిక్గా నమ్మాడు జాన్ మార్క్. అందుకని దేవాలయంలో పనిచేయడం ఆయనకి ఇష్టము లేదు. మరి ఈయనకి ఇష్టం లేకపోతే ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకోరు. ఖచ్చితంగా చచ్చినట్టు చేయాల్సిందే. మరి ఆ పరిచర్ నుంచి వైదొలగాలంటే ఏంటి మార్గం? ఏంటి మార్గం? రోమా పౌరుడుగా ఉన్న ఒక సంఘ పితరుడు, అపిలీటర్ అనే ఒక సంఘ పితరుడు జాన్ మార్క్ గురించి ఒక విషయం రాశాడు. ఈ అపిలీటర్ అనేటువంటి ఆ సంఘ పితరుడు ఏమని రాశాడంటే, అతడికి అనగా జాన్ మార్క్కి ఒక షార్ట్ ఫింగర్ ఉంది అని రాశాడు. అంటే ఆయనకున్న 5 వేళల్లో 1 వేలు పొట్టివేలు అని రాశాడు. అదేంటది పొట్టివేలు ఎందుకుంది అని అంటే, లాటిన్ భాషలోకి గ్రీకు ఎబ్రీ భాషలో ఉన్న వాక్యాన్ని తర్జుమా చేసినప్పుడు మార్కు సువార్త పరిచయ వాక్కులలో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, ఈయన దేవాలయములో పరిచర్య చేయడం ఇష్టము లేక ఈయన అక్కడి నుండి వైదొలగడానికి కత్తితో వేలును నరుక్కున్నాడు. చూసారా ఏంటి ఆ త్యాగ హృదయం? యేసు ప్రభు అన్నాడు, కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ అవయవములో ఏది నిన్ను అభ్యంతరపరిచినా దాన్ని నరికివేయి. లిటరల్గా తీసుకోకూడదు దాన్ని మనం, అలాగని కొంపదీసేస్తారేమో. సో దాని అర్థం ఏంటంటే, స్పిరిచువల్ మీనింగ్, మైండ్లో అసహించుకో, చీ తప్పు అని అనుకోండి. ఎప్పుడన్నా మీకు మిమ్మల్ని దైవికంగా డైవర్ట్ చేసే థాట్స్ ఏమైనా వస్తే వెంటనే చూడండి అనండి. పక్కన వాళ్ళకి మూత ఊసేటట్టు కాదు, జస్ట్ అలాంటి ఆ భావనతో మీరు నిజంగా స్పందించండి, ఎస్ నేను అలా చేస్తుంటాను, నేను అలాగే చేస్తాను, నాకు ఎప్పుడైనా అట్లా వస్తే వెంటనే అంటాను, అంతే, నేను నిజంగా చెప్తున్నాను అన్న ఒక 1 మినిట్కి నా మైండ్లో డిలీట్ అయిపోద్ది. మీరు కూడా అలా చేయండి ఇక్కడి నుంచి. చేస్తారా?
కానీ మీ మీకు వ్యతిరేకులు, మీరంటే ఏమైనా ఇష్టం లేని వాళ్ళు, లేకుంటే భార్యాభర్తలకు ఏదైనా గొడవ వచ్చి ఆ టైంలో మీరు తుప్పు అన్నారనుకో, ఇక ఇల్లు తుపానే ఇక నా మీద వస్తావా, నేనంటే నీకు ఇష్టం లేదా, అంటే నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు, ఓరే నాయన వద్దు ఆ కష్టాలు కొని తెచ్చుకోబాకండి. ఓకే, సో ఎంత త్యాగ పురుషుడు అండి, ఎంత త్యాగ పురుషుడు. ఏం చేశాడట, వేలుని నరికి వేసుకున్నాడు. వండర్ఫుల్ విట్నెస్ కదండి, వండర్ఫుల్ విట్నెస్. చూసారా, శరీరానికి లొంగకూడదని, పాపానికి లొంగకూడదని, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను చేసే త్యాగం ఏమిటి, ఏమిటి నా కమిట్మెంట్, ఏమిటి నా తీర్మానం, ఇంత చేశాడే నా ప్రభు నా కోసం, నా ప్రభు కోసం నేనేం చేయగలను. ఏమండి, ఏమి సాక్ష్యం అండి, నరికేసుకున్నాడా. అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఈ జాన్ మార్క్ లేవీడని మీరు ఎలా చెప్పగలరు? చెప్తాను, ఈయనకి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బర్నబా. ఈ మాట ఎక్కడుందంటే కొలసీ పత్రిక 4:10 ఉంది. అక్కడ ఏముందంటే సమీప జ్ఞాతి అయిన వాడు అని ఉంటుంది. సమీప జ్ఞాతి అయిన వాడు, మీకు తెలుసా జ్ఞాతి అనే మాటకు తెలుగు అర్థం తెలుసా, సంస్కృత భాష ఇది, తెలుగు అర్థం తెలుసా, సమీప బంధు అని అర్థం. బైబిల్లో అలాంటి భాష ఉంటుంది, చదువుతామా సిస్టర్ గారు, చదవండి. నాతో కూడా చెరలోనున్న అత్యుష్కరును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును. ఏమనుంది అక్కడ, సమీప జ్ఞాతి, జ్ఞాతి అంటే తెలుగు అర్థం చెప్పండి, సమీప బంధు. ఇంకొక భాషలో అంటే ఇంకొక తర్జుమాలో మేనల్లుడు, మేనల్లుడు ఎవరికి, ఎవరు, జాన్ మార్క్. బర్నబా ఎవరు, అపొస్తల కార్యం 4:36. అక్కడ ఏముందో తెలుసా, లేవీయుడు అని ఉంది. ఉందా మాట, ఉందా, దొరికిందా లేదా, లేవీయుడు అనే పదం ఉంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఈయన ఎవరు, 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 జాన్ మార్క్. సో ఆ కారణము చేత పరిచర్య చేయడం ఇష్టం లేక ఏం చేశాడు, ఒక వేలునే నరికి వేసుకున్నాడు. నీకుందా ఆ త్యాగం, నీకుందా ఆ పట్టుదల, నీకుందా ఆ పౌరుషం. ఏ పౌరుషం, ఈ పౌరుషం ఉండాల, ఏ పౌరుషం, దేవుని కొరకు త్యాగం చేసే పౌరుషం. ఎస్, ఈ పౌరుషం కావాలి మనకు. ప్రభువా విలువ పెట్టు నన్ను కొన్నావు, ప్రభువా ఈ దేహాన్ని నేను దిలీలాకు అప్పగించను. దిలీల అంటే వేశ్యాకు, వేశ్యాకు అప్పగించను, ఈ కన్ను చీకటికి అప్పగించను, ఈ చెవి చెడు వినడానికి అప్పగించను, వద్దు ఈ దేహం విలువ పెట్టి. బైబిల్ చెప్తుంది మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు, గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఉందా నీకు ఈ త్యాగం, ఉందా నీకు పట్టుదల. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, దేవుని బిడ్డలారా మనం ఎవరము పరిపూర్ణము కాము, మనము బలహీనులము, కానీ పట్టుదల కావాలి, త్యాగ హృదయం కావాలి, ఆత్మ తీవ్రత కావాలి, ప్రభు కోసం బ్రతకడానికి శక్తి కావాలి మనకు. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, దేవుని దగ్గరే దొరుకుతుంది మనకు. ఆయనకి సరెండర్ అయిపోవాలి, ప్రభువా భర్తను నమ్మించి, భార్యను నమ్మించి, వాళ్ళని నమ్మించి, వీళ్ళని నమ్మించి, నేను ఇంకా నటిస్తున్నాను, వేషధారిగా బ్రతుకుతున్నాను, అందరి దృష్టిలో బాయ్ 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 అని మంచిదాన్ని మంచోడిని అనిపించుకుంటున్నాను, కానీ నా చీకటి బ్రతుకు నీకు తప్ప ఎవరికి తెలియదు, నా రహస్య పాపములు నీకు తప్ప ఎవరికి తెలియదు, నేను దాగుడు మూతలాడుతున్నాను, అయ్యో నా హృదయములో నా మీద హృదయ గద్దింపు ఏలుబడి చేస్తుంది, లేఖనమి లాగు సెలవిస్తుంది, నీ హృదయము నిన్ను గద్దించగా, అయ్యో నువ్వు లోబడకపోతివి, అయ్యో నేను చెయ్య చాపగా, అయ్యో నువ్వు లక్ష్య పెట్టకపోతివి, నీ మీదికి ఉగ్రత వచ్చినప్పుడు, అపాయము నీ మీదికి వచ్చినప్పుడు నేను నవ్వెదను. తీర్మానం తీసుకోకపోతే, త్యాగ హృదయం నీకు లేకపోతే, పట్టుదల నీకు లేకపోతే ఏం జరుగుతుంది, నీకు అపాయము వచ్చినప్పుడు. 2018 ఒకవేళ దేవునికి ఏ శిక్ష పంపించకపోవచ్చు, నీ మీదకి ఏ ఉగ్రత రాకుండా దేవుడు పోస్ట్ పోన్ చేసి ఉండవచ్చు. 2019 నీవు ఆ త్యాగ హృదయంతో ప్రభు కొరకు బ్రతకతావని నీ చేతుల్లో దేవుడు ఒక నూతన సంవత్సరం దయాకిరీటంగా పెట్టాడు.
ఉందానికి పట్టుదల. ఇటువంటి వ్యక్తి ఏం చేయడానికి ఇష్టపడ్డాను నాన్న? పరిచర్య. ఇంతటితో మొదటి మాట ముగిసింది. పాయింట్ టూ, రెండో విషయానికి వెళ్ళిపోతున్నాం. పారిపోయాడు. ఇటువంటి వ్యక్తి పడిపోయాడు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా నేను వాటమి లేను అని చెప్పి చేతులెత్తండి. పాస్టర్ గారు, నా లైఫ్లో వాటం లేదండి. ఉన్నారా? చెప్పాలి. ఏ సార్ నో, అందరము వాటమికి గురైన వాళ్ళమే. ఎక్కడ వాటముందో అక్కడ విజయాన్నిచ్చే ప్రభు మన పక్షానున్నాడు. నీ వాటమి అంత్యము విషయము కాకూడదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు పడినను ఏడుమార్లు పడినను. అదే దేవుని సన్నిధిలో మనకు దొరికే ఊరట. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి. అంకుల్, పేరు చెప్పండి, ఫలాన్ చర్చికి వెళ్ళాను నేను. వరుసగా వెళ్ళాను అంకుల్, రెగ్యులర్గా, ఏ సండే మిస్ కాకుండా. ఏ వారం పోయినా, అంకుల్ నువ్వు పాపివి. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, పాపికి చర్చి ఎందుకు, ఇంట్లోనే ఉండి పాపం చేస్తే పోవాలనుకున్నా. అర్థమైందా మీకు? డిసైడ్ అయిపోయాట. ఏ వారం పోయినా నువ్వు పాపివి. ఈయనకు ఒకటి అర్థమైందంట, నేను పాపిని, ఇంక చర్చికి ఎందుకు. మీకు అర్థమవుతుందా? పాపికి ఏం దొరకాలి చర్చిలో? ఊరట, విడుదల, ఆదరణ, నెమ్మది దొరకాల, అప్పుడు దేవుని సన్నిధికి రాగలడు. లేకపోతే ఎందుకు వస్తాడండి? అవసరం ఏంటి? దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో చెప్తాను, వినండి. జనరల్గా ఈ జాన్ మార్క్కి ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి ఆ వీక్నెస్ అంటే, పిరికితనం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది లేండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, అది రకరకాలుగా ఉంటుంది. గతంలో దేవుణ్ణి నమ్మకం మునుపు ఎన్నో వీక్నెస్లు ఉంటాయండి మనం, అంటే బలహీనతలు ఉంటాయండి. నమ్మిన తర్వాత అవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అట్లా ఆయన గతంలో, అంటే దాన్ని ఏమనాలి, బై బర్త్, పుట్టుకతో వచ్చిన స్వభావం అనాలి. ఏంటది? పిరికితనం. ఏమిటి పిరికితనం చెప్తాను, చూడండి, బైబిల్ తీయండి. 14:52 మార్కు సువార్త 14:52 విన్నారా? అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. కాంటెక్ట్ చెప్తాను వినండి, సందర్భం చెప్తాను. అంటే మీరు చదివేశారు పాప, మీకేమర్థమవుతుంది చెప్తాను వినండి. ఏం జరిగిందంటే, ఏసయ్యని గచ్చమనే తోటలో సైన్యము యూదా ఇసుక్రేతు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి సిలువుకు అప్పగించే అర్ధరాత్రి. ఓకేనా? ఆ రాత్రి ఇదంతా జరుగుతుంది కదా, అంటే ప్రభు ఎప్పుడు అప్పగించబడింది ఆల్రెడీ ముందే చెప్పాడు కదా. నిద్రపోతున్న ఈ వ్యక్తి ఎవరా? జాన్ మార్కు. ఈ వయసులో ఏం చేయాలి ఈ అబ్బాయి? ఇందాక వయసు చెప్పాను కదా మీకు, 14 నుంచి 16. ఏం చేయాలి ఈ వయసులో? హాయిగా దుప్పటిదని నిద్రపోవాలా? నిద్రపెడితే కదా నిద్రపోవడానికి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, యేసు ప్రభుని ఎలా పట్టుకుంటారు, ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా అప్పగిస్తారు, ఒకసారి పోదాము, ఒకసారి లేద్దామని. ఇక ఇక్కడ దిగంబరుడు అని ఉంది కదా అక్కడ, బట్ పైన ఏం కప్పుకున్నాడు? ఈ నారబట్ట కప్పుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా,